హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను ఈ మధ్య ఇంకొక రకమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అదేంటంటే, విచ్ క్వాలిఫికేషన్ ఈజ్ బెస్ట్ ఫర్ గ్రూప్ ఎగ్జామ్స్? అంటే గ్రూప్స్ రాయడానికి క్వాలిఫికేషన్ ఏది ఉంటే బాగుంటుంది? అంటే డిగ్రీ ఉంటే బాగుంటుందా, బీటెక్ ఉంటే బాగుంటుందా? అంటే డిగ్రీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతారా, బీటెక్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతారా? ఇలాంటి రకమైన క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. దీనికి సింపుల్గా నా దగ్గర ఉన్న సొల్యూషన్, అండ్ ప్లస్ దీన్ని నేను ఇప్పటివరకు చూస్తున్న ఎక్స్పీరియన్స్ కానీ చూసిన వాళ్ళని కానీ చెప్పగలిగేది ఏంటి అంటే, సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఏది చేసినా సక్సెస్ అవుతారు. సో బట్ ఏది బెస్ట్ అని చెప్తే, నాకున్న నాలెడ్జ్ నేను చూసిన దాని ప్రకారం అయితే డిగ్రీ చేసిన వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వస్తాయి గ్రూప్స్లో. ఎందుకు అంటే వాళ్ళకి రకరకాలుగా ఉంటాయి, చాలా కోర్సెస్ ఉంటాయి. బట్ బీటెక్ చేసిన వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో టెక్నికల్గా సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వెళ్తే కంప్లీట్గా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి జనరల్ అవేర్నెస్ గురించి కానీ, లేదంటే హిస్టరీ, లేదంటే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఇట్లా పర్టికులర్గా సబ్జెక్ట్స్ కానీ, లేదంటే జనరల్ అవేర్నెస్ కానీ, ఇట్లాంటి వాటి మీద ఏమీ ఉండవు బీటెక్ చేసిన వాళ్ళకి. బట్ డిగ్రీ చేసిన వాళ్ళకంటే ఏదో ఒక సబ్జెక్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్కి సంబంధించిన ఎగ్జామ్ రాయాలి అంటే ఈవెన్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో డిగ్రీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు తెలుగు మీడియంలో కూడా చదువుతూ ఉంటారు. సో ఇంగ్లీష్లో అర్థం కాకపోయినా, ఆ తెలుగులో అర్థం కాకపోయినా, అదే ఇన్నా ఇదా లే ఇదన్నా అదే ఏదో ఒకటి చదువుకుంటూ వాళ్ళు క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటూ ఆ విధంగా ప్రొసీడ్ అయిపోతారు. బట్ బీటెక్ వాళ్ళంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ మీద చదువుతారు. సో ఇంగ్లీష్ని, బీటెక్ని తెలుగులో లేదు కాబట్టి ఆ ఇంగ్లీష్లో చదివే రాయాలి. సో తెలుగు అర్థం కాకపోవచ్చు. సో ఇలా ఎవరైతే డిగ్రీ నాలెడ్జ్ ఉండి ఆరు డిగ్రీ చదివి ఎంఎస్సీకి ప్రిపేర్ అవ్వకుంటూ గ్రూప్స్ రాసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి గ్రూప్స్లో ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ జాబ్స్ వస్తూ ఉంటాయి. సో నాకున్న నాలెడ్జ్, నేను చూసిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే, బీటెక్ వాళ్ళకంటే కూడా డిగ్రీ చేసిన వాళ్ళే ఎక్కువగా గ్రూప్స్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు. కావాలంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి, అక్కడ పెద్ద లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీ ముందు కూర్చొని చూడండి. ఎవరైతే డిగ్రీ, ఎంఎస్సీ, పీజీ అట్లా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఎక్కువ చదువుతూ ఉంటారు కంపేరింగ్ టు బీటెక్ వాళ్ళు. సో గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బై బై గైస్.